నమస్తే ఆంటీ. నమస్తే. స్నేహనా రామ్మా, ఏమిటమ్మా పెళ్ళైన తర్వాత మా ఇంటినే పూర్తిగా మర్చిపోయినట్టున్నావు? వద్దామంటే వీలు కాలేదు. రేణుక ఎక్కడుంది? రేణుక, ఏమిటి ఇది? ఏమైంది నీకు? నేను గౌరీకి చేసిన అన్యాయానికి అమ్మవారు నాకు విధించిన శిక్ష ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. కాలేజీలో గౌరీకి ఫస్ట్ ర్యాంక్ రావడం చూసి నేను ఓర్వలేకపోయాను. కాంచన దయతో చదువుకుంటున్న గౌరీని కాంచన స్నేహం నుంచి వేరు చేయడానికి అవకాశం కోసం ఎదురు చూశాను. కాంచన వాళ్ళ నాన్నకు హార్ట్అటాక్ వచ్చినప్పుడు గౌరీ కాంచన వాళ్ళ నాన్న కోసం అమ్మవారి గుడికి వెళ్లి పూజ చేసింది. ఆ సంగతి గౌరీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు చెప్పలేదని తెలిసి దాన్ని అవకాశంగా తీసుకుని నేను వాళ్ళిద్దరినీ వేరు చేశాను. ఏ స్వార్థం లేకుండా అమ్మవారి పూజ చేయటానికి వెళ్లిన గౌరీని నేను తప్పుగా వెక్కిరించినందుకు అమ్మవారి ఆగ్రహానికి గురయ్యాను. ఎంత పని జరిగింది? నువ్వు చెప్పింది నిజమని నమ్మిన కాంచన గౌరీ మీద కోపంతో దాన్ని పెళ్లి చెడగొట్టాలని ప్రయత్నిస్తోంది. నో, ఏ పాపం ఎరగని గౌరీ పెళ్లి ఆగడానికి వీల్లేదు. స్నేహ, కాంచనతో జరిగిందంతా చెప్పి ఈ పెళ్లి శుభంగా జరిగేలా చూడవే. అలాగే స్నేహ, నీకోసం మీ ఆయన వచ్చాడు. వెళ్ళొస్తాను. సరే. ఏంటండి? అమ్మకి సీరియస్ గా ఉందని నెల్లూరు నుంచి ఫోన్ వచ్చింది. మనం అర్జెంట్ గా బయలుదేరాలి. వెళ్దామండి, కానీ కాంచన వాళ్ళ ఇంటికి వెళ్ళి ముఖ్యమైన విషయం చెప్పి రావాలి. ఇప్పుడంత టైం లేదు, ఫోన్ చేసి చెప్పు. అలాగే. మనసేవి బాగోలేదు. ఏ ఫోన్ వచ్చినా నన్ను డిస్టర్బ్ చేయొద్దు. సరేనమ్మా. రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయడం లేదు. ఒకసారి ఇన్విటేషన్ ఇవ్వండి. హలో, నేను సుబ్బారాయణ మాట్లాడుతున్నాను. అంకుల్, నా పేరు స్నేహ. అంకుల్, నేను గౌరీ కాంచన స్నేహితురాలిని. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పమ్మా. నువ్వేం కంగారు పడకమ్మా. కాంచనికి నువ్వు చెప్పిన విషయాలన్నీ చక్కగా నచ్చజెప్పి గౌరీ పెళ్లి క్షేమంగా జరిగేట్టుగా నేను చూసుకుంటా కదా. నువ్వేం కంగారు పడకు. ఇగో నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మీ అత్తగారిని చూసుకో. థ్యాంక్స్ అంకుల్, చెప్పేశానండి. ఇంకా బయలుదేరదాం. పద. ఓహో, ఇది ఇద్దరు ఆడపిల్లల మధ్య జరిగిన గొడవ అన్నమాట. అమ్మా స్నేహ, థ్యాంక్స్ అమ్మా. అసలు విషయం నాకు చెప్పి నెత్తిన పాలు పోసావు. మీ అత్తగారు బతకూడదమ్మా, చచ్చిపోవాలి. నువ్వు ఇక్కడ రాకుండా ఉండాలంటే మీ అత్తగారు చచ్చిపోవాలి, నువ్వు అక్కడే ఉండాలి. భగవంతుడా, ఈ ఏర్పాటు చేసి పెడతాండ్రి. పెళ్ళి ఆప్తా, పెళ్ళి ఆప్తానని వచ్చావు. తీరా చూస్తే ముహూర్తం దగ్గర పడుతుంది. నన్ను ఏం చేయమంటావురా? ఏ ప్రయత్నం చేసినా జరగట్లేదు. ఒక విషయం గుర్తొచ్చిందిరా, మా మామ ఒక కుర్రాన్ని గోడౌన్లో గోనిసెంచులో దాచిపెట్టి దాని ముందు కూర్చుని ఏడుస్తున్నాడు రా.
సచిన్ మాస్టారు నువ్వు అడవకరా బాబు, ఏడిస్తే పెళ్లి ఆగిపోతుందని బతిమాలుతున్నాడురా. ఆహా, అయితే మీ మామయ్య కూడా అక్రమ సంబంధం ఉంది. శంకరం మాస్టారు ఇంట్లో రామయ్య వీధిలోకి ఇష్టమన్నమాట. కరెక్ట్ గా ముహూర్తానికి ముందు ఈ విషయం సుబ్బారెడ్డికి చెప్తే పెళ్లి ఆగిపోతుంది. కరెక్ట్రా. ఒరేయ్, మా మామ గోన్ సంచరి ఇంకెక్కడికైనా మార్చేస్తాడేమో, నేను వెళ్ళి దాని దగ్గర కాపలా ఉంటా. ఓకే. మహాలక్ష్మి గారు, ఆ మధ్యప్పుడు మీ తోడుకోడలు కూతురు పెళ్ళన్నారు, బాగా జరిగిందా? ఏం చెప్పమంటావు, వాళ్ళ బంధువులు ఎవరో చచ్చిపోయారట, ఆ పెళ్లి కాస్త ఆగిపోయింది. అది సరే, మొన్న ఆ మధ్య మా బంధువుల ఇంట్లో పెళ్లి కూతురు తమ్ముడు ముహూర్తానికి ముందే చచ్చిపోయాడు. అది కాస్త దాచిపెట్టి మరీ పెళ్లి చేశారు. ఆ తల్లిదండ్రి మనసు ఎట్లా అంగీకరించిందో ఏమో, అంత కలికాలం అమ్మా. లక్ష్మి, నీ జన్మలో చేసుకున్న పాపము నిన్ను ఈ స్థితిలో పెట్టి మీ అక్క పెళ్లి చేసే దుర్దశలో ఉన్నాను తల్లి. వస్తున్నా. ఇదేంటబ్బా, లక్ష్మి ఈ పరిస్థితిలో ఉండగా గౌరి పెళ్లి చేయాల్సి వస్తుందని అత్తయ్య గోని సంచి దగ్గర కూర్చుని ఏడుస్తుంది ఏంటి? కరెంటు షాక్ తగిలి చచ్చిపోయిన లక్ష్మీశివ గోన్ సంచిలో ఉందా? అవునరా, నేను చూసినప్పుడు గోన్ సంచిలో కుర్రాడున్నాడు, ఇప్పుడేమో అంతా మాయగా ఉందా? మాయా లేదు, మంత్రం లేదు. మన వంటవాళ్ళు కంగారు పంతులు, వాడి కొడుకై ఉంటాడు. ఏదైతేనే ఈ పెళ్లి ఆపడానికి నాకు మంచి ఛాన్స్ దొరికింది. ఎందుకైనా మంచిది. ఆ సుబ్బారాయుడు చూసేదాకా లక్ష్మీశివ ఉన్న గోన్ సంచి వేరే ఎక్కడైనా దాచిపెట్టు. ఆ పని మీద ఉంటా. నాన్న, కళ్యాణ మండపానికి వెళ్లేందుకు టైం అయింది, త్వరగా రండి. రాగదాస్తానా? ఈ జన్మకి బెంజి కార్లో తిరిగే యోగం లేదు, పద. అన్నయ్య గారు ఎక్కడా? వస్తున్నారండి. అలాగా, రండి. జాగ్రత్త. రండి బావగారు, రండి 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 దయచేయండి, రండి. వేలాది మందిలో విఐపీస్ మంత్రుల మధ్యన రంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి ఇలా నీచ నికృష్టంగా ముచ్చోళ ముందు జరుగుతోంది. అరగంటలో అంత తారుమారైపోయింది. అంత నా కర్మ. ఏమిటండి ఆవేశం, ఏం జరిగింది? ఏం జరగాలయ్యా, ఇంకా జరగాలి. ఏం జరిగిందండి? ఏం జరగడం ఏంటండి? అవతల చిన్న కూతురు కరెంటు షాక్ కొట్టి చస్తే ఆ సభాన్ని మూటగట్టి అక్కడ పడేసి ఇక్కడ పెద్ద కూతురికి వైభవంగా పెళ్లి జరిపిస్తున్నాడు. ఇలాంటి కర్కశోగుడు ఎక్కడైనా ఉంటాడా?
ఇంతకంటే అన్యాయం ఉంటుందా? ఆపండి ఆపండి, ఇప్పుడు మీరు వాయించాల్సింది పెళ్లి మేళం కాదురా, చావు మేళం. సుబ్బారెడ్డి గారు, ఆ లక్ష్మి చావు తెలిస్తే గౌరీ కళ్యాణం ఎక్కడ ఆగిపోతుందేమో అన్న భయంతో ఆ విషయం మీకు చెప్పకుండా దాచాను. అది నా తప్పే. లక్ష్మి లక్ష్మి, నన్ను వదిలండి, నిన్న చెల్లెల్ని చూడాలి, నన్ను వదిలండి, దయచేసి నన్ను మన్నించండి, ఈ పెళ్లి జరిపించండి. మీకు అల్లుడు గారు, అల్లుడు గారు, ఎలాగే నేను పెళ్లి చేసుకుని నా కుదిరి జీవితాన్ని బాగు చేయండి. నాన్న ఏమిటన్నా ఇదంతా? నువ్వు ఉన్నవారు మీరా అధవా? శంకరం బాగుందయ్యా, అందరూ పెళ్ళైన తర్వాత తండ్రి కొడుకులు విడదీస్తే నువ్వు పెళ్లికి ముందే విడదీస్తున్నావు. అవులే, చిన్నపిల్ల శవాన్ని అక్కడ పెట్టి ఇక్కడ పెద్ద పిల్ల పెళ్లి జరిపిస్తున్న వాడివి, ఎన్ని చండాల పనులు చేయగలవు? నాన్న పాపం నాన్న, చచ్చి బతుకుతున్న మనిషిని మాటలతో చంపడం న్యాయం కాదు నాన్న. చెయ్, పెళ్లి కాకుండానే మామని వెనకేసుకొస్తానంటారు సన్నాసి. ఇంకొక మాట మాట్లాడేమంటే నేను ఎప్పుడు అంటుంటానే, మీ అమ్మ ముఖాన్ని బొట్టు తీసుకెళ్లి నా ఫోటోకి దండేసి పెట్టాల్సి వస్తుందని. అదే జరుగుతుంది. ఇప్పుడు 8 గంటలు అయింది, ఇదే 12 గంటల ముహూర్తానికి ఆ ఫారెన్ ప్రసాద్ కూతురు మెళ్ళలో నీతో తాళి కట్టిస్తా. వసుంధరా పద. మీరు వెళ్ళిపోండమ్మా, వెళ్ళొద్దు. పీటల మీద పెళ్ళాగిపోతే ఆడపిల్ల జీవితం ఏమైపోతుందో ఆడదానిగా మీకు బాగా తెలుసు.